కొత్త రకం ఆలోచనలతోని ప్రజల్లో ఈ తాయిలాల కన్నా కూడా అసలు మీరే ప్రజల మీరే పాలనాధికారాలు అధికారం ఉండాల్సింది మీకు మీరు సర్వాధికారాలు కలిగినటువంటి ప్రజలు అనేటువంటి భావన్ని ప్రజల్లో తీసుకొస్తున్నాడు పాలించే అధికారం ఇది కొంతమంది గుత్త హక్కు కాదు ప్రతి ఒక్కరికి ఉంది అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి పెద్ద బహుమతిది నిజమైనటువంటి ఈ శాసనాధికార హక్కుని ఎందుకు ప్రజలు పొందలేరు మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి సామాజిక మార్పు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు రాదు కాబట్టి మీరు పోట్లాడితే పొయ్యేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప మంచి ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాలు నిజమే విప్లవ సేన ఎందుకంటే ఈ పద్ధతుల్లో ఇంతకుముందు రాజకీయ నాయకులు సాంప్రదాయబద్ధంగా జగన్ మీద విమర్శించడం లేకపోతే చంద్రబాబు నాయుడు మీద విమర్శించడం వాళ్ళిద్దరూ మాట్లాడేది మాత్రం ఒకటే ఏం తేడా ఉండేది కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడేది వీటికి విభిన్నంగా ఉంది ప్రజలకి కనెక్ట్ అవుతుంది ప్రజల్లో ఒకటిగా కలిసిపోయాడు ప్రజల వాడిగా వాళ్ళ వాడిగా మాట్లాడుతున్నాడు అసలు ఎందుకంటే ఇప్పటం వాళ్ళతోటి ఆయన ఆ ఆవిడ్ని కూర్చోబెట్టి ఆవిడిని హక్కు అది హత్తుకున్నటువంటి సందేశం అద్భుతం ఇవ్వండి కావాల్సింది మానవ సంబంధాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు దాంతో తూర్పు కాపు సంక్షేమ సంఘం అసలు ఆ సభ్యులు మాట్లాడింది నాకు ఆఫీస్ బేరర్స్ మాట్లాడింది అంటే ఈసారి ఉత్తరాంధ్ర కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బాగా వేశాడనేది మాత్రం అర్థమైపోతాం నాకు అనిపించింది అది విన్న తర్వాత ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఆయన వెంట ఆయన మీద నమ్మకంతో వచ్చారు మొత్తం సంక్షేమ సంఘం అతి పెద్ద సామాజిక వర్గమైనటువంటి ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు మొత్తం కూడా సంక్షేమ సంఘం మొత్తం కూడా ఆయన్ని హక్కున చేర్చుకొని ఆయన చెప్పేది వినాలి ఆయన మాకు హామీ ఇవ్వాలి అనేటువంటి భావనతోటి వాళ్ళు రావటమే ఉత్తరాంధ్రలో కీలక మార్పుకు సంకేతం